రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ। శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని ఆరోపించారు। రైతుల భూములను అన్యాయంగా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చుతున్నారని మండిపడ్డారు। నిర్మల్ కొత్త మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న డీకే అరుణను అడ్డుకున్నారు పోలీసులు। ఆమెను అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ కు తరలించారు। రాలేదు, నేను సింగిల్గానే పోతున్నా। అక్కడ మహేశ్వర్ రెడ్డి గారు గత 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు। అక్కడ రైతుల భూములను అన్యాయంగా ఇండస్ట్రియల్ జోన్కు మార్పిస్తున్నటువంటి జంతువులు అక్కడ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు। వారికి మద్దతుగా వారు దీక్ష చేస్తున్నారు। దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది। వారిని పరామర్శించడమే కాకుండా వారిని నచ్చజెప్పి విత్డ్రా చేసుకోమని కోరడానికి మేము అక్కడికి వెళ్తా ఉన్నాం। దానికి అడ్డుకోవడం ఎందుకు? పీస్ఫుల్గా జరిగేటటువంటి వాటిని కూడా వీళ్ళే రచ్చ చేస్తున్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వమే రచ్చ చేస్తూ ఉంది। పోలీసులను ఉపయోగించి రాద్ధాంతం చేస్తూ ఉంది। పోలీసులను ఉపయోగించి లాఠీ చార్జీలు చేస్తూ ఉంది। అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది। ఒక నియంత పోకడలకి రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది। రైతుల భూములను అన్యాయంగా ఇవాళ ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చమన్నోళ్ళు ఎవరు? రైతులకు ఒక భరోసా కల్పించలేనటువంటి ప్రభుత్వం ఉంటే ఏమి, పోతేమి? వాళ్ళకేమో వాళ్ళ అంతమంది రైతులు దీక్ష చేస్తూ ఉంటే రైతులను అడ్డగోలుగా కొట్టిరు నిన్న। మరి ముఖ్యమంత్రి గారికి సోయి లేదా? వాళ్ళ నిలబడిన వైపు పోవద్దని అడ్డుకున్నారు। ఇందలవాయి టోల్ ప్లాజా దగ్గర అడ్డుకున్నారు। అక్కడ ఒక 1/2 గంట ఆపినారు। తర్వాత మాట్లాడినాకనే వాళ్ళు చెప్పినారయ్యా నేను ఏం గొడవ చేయనిక పోవటం లేదు, నేను ఒక్కదానే పోతున్నా, ఇక్కడ నా ఎమ్మడేమి వెనక వాహనాలు లేవు, మంది మార్బలం లేదు, సింగిల్గానే పోతున్నా, నేను ఆపాల్సిన అవసరం ఏముంది?